అమరావతి నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిపాక సాయిబాబా అకాల వర్షం ద్వారా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులపై ద్వంద్వ వైఖరి నిర్వహిస్తుందని అన్నారు. కేంద్రంలో తడిచిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగదుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. గత వారం రోజుల నుంచి వెళ్ళి వడగల్ల వానకు పంట మొత్తం నేలకొరిగి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దవడం జరిగింది. అలాగే పంట చేల్లో ఉన్నటువంటి కోయినటువంటి పొలాలు మొత్తం పొలాల పంట చేలలనే మొలకెత్తడం జరిగింది. ఈ విధంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రభుత్వాన్ని వెంటనే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గత నెల రోజుల క్రితం ఖమ్మం, వరంగల్, తుంగతుర్తి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో వర్షాలకు పంట నష్టపోతే గతంలో ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ అతిగతి లేనటువంటి విషయాన్ని మీకు సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. తుంగతుర్తి ఎమ్మెల్యే ఎద్దు వ్యవసాయం తెలియనటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడితే ఒక్కరోజు కూడా పొలాలకు వెళ్ళి రైతులకు ధైర్యం చెప్పలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండడాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి ఏమైనా నీతి ఉంటే రైతులకు వెంటనే పొలాలకు వెళ్ళి రైతులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి నష్టపోయినటువంటి వానకు తడిసినటువంటి ధాన్యాన్ని కొట్టుకపోతున్న వానకు కొట్టుకపోయిన ధాన్యాన్ని కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేస్తూ ఉన్నాం. తుంగతుర్తి నియోజకవర్గం అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంది. ఈ అకాల వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు వెంటనే ఎకరాకి 20,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. రాలిపోయినటువంటి పండ్ల తోటలు ఉన్నటువంటి తోటలకు ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై భరత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెంకటరెడ్డి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. వెంకటరెడ్డి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.